Hi, hello friends, welcome back to my channel. Ivala video lo oka beautiful saree kuchu design aithe share chestunnanu. Dani kosam ilanti oka cardboard 3 inch teeskunnanu. Ila middle oka 1/2 inch ee vidhanga cut chesi pettukunnanu. Alane oka 2 strand silk thread ki oka 50 beads aithe insert chesi pettukunnanu. Ippudu ee 2 strands silk thread undi kada ee thread ni ilage teeskoni ee cardboard aithe undi kada 3 inch ee 3 inch ki ee vidhanga oka 2 times aithe without beads ila 2 times chuttanu. Ippudu beads iskoni paina oka bead alane kinda oka bead vache vidhanga chusukuntu 25 times aithe chuttukovali manaki thread anedi loose lekokunda beads anevi neat ga ila paina oka bead alane kinda oka bead vache vidhanga chusukuntu neat ga aithe stitch cheskovali chuttukoni pettukovali maniki fine oka 25 beads kinda oka 25 beads ee vidhanga vastayi ippudu idi ayipoyin tarvata malli utta thread tho oka 2 times chuttanu ippudu first starting thread undi kada aa thread ki alane ending thread ki ila 2 times knots aithe vestunnanu ila knot veskunna tarvata aa extra thread ni aithe cut cheseskovali ippudu ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా ఈ థ్రెడ్స్ కి నేను ఒక ఫ్యాబ్రిక్ మామూలుగా ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా ఆ గ్లూ అయితే అప్లై చేస్తున్నాను ఇలా అప్లై చేసి ఈ రెండు థ్రెడ్స్ ని ఇలా స్టిక్ చేశాను ఇప్పుడు ఆ ఎక్స్ట్రా థ్రెడ్ ని మళ్ళీ కట్ చేసేసాను ఇప్పుడు సేమ్ కలర్ సిల్క్ థ్రెడ్ 4 స్ట్రాండ్స్ అయితే తీసుకున్నాను నేను నీడిల్ కి ఇప్పుడు ఫస్ట్ ఈ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ మనకి కరెక్ట్గా మిడిల్ లేక్ ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని ఇటువైపు నాట్ వేసాను చూడండి అది మిడిల్ లేక్ వచ్చేలాగా ఇలా లాక్ చేస్తున్నాను ఇలా లాక్ చేసుకొని టైట్గా లాగాలి థ్రెడ్స్ అన్నీ వచ్చేలాగా చూసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి లాక్ వేస్తున్నాను లాక్ వేసుకున్న తర్వాత ఇంకొకసారి లాక్ వేసి ఆ థ్రెడ్స్ అనేవి పక్కకు పోకుండా నీట్గా టైట్గా లాగాను ఇప్పుడు ఆ కార్డ్బోర్డ్ అనేది రిమూవ్ చేసేయాలి చూడండి మనకి టాజిల్ అయితే ఇలా వస్తుంది మొత్తం 50 బీట్స్ అయితే తీసుకున్నాను వన్ సైడ్ 25 వన్ సైడ్ 25 బీట్స్ ఈ విధంగా వస్తుంది మనకి టాజిల్ ఇలా చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం మార్కింగ్ అయితే ఇస్తున్నాను నేను 1.5 ఇంచ్ లెంత్ గ్యాప్ ఇస్తున్నాను ఒక టాజిల్కి ఇంకొక టాజిల్కి ఇలా అయితే మార్కింగ్ ఇచ్చేసుకోవాలి మార్కింగ్ ఇవ్వడం అయిపోయిన తర్వాత చూడండి దీనికి నీడిల్ ఇలానే ఉంది కదా ఇలాంటి సిల్వర్ క్యాప్ బీడ్ అయితే తీసుకున్నాను దానిపైన వైట్ బాల్ బీడ్ స్మాల్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ టాజిల్ని ఈ క్యాప్ బీడ్లోకి ఇన్సర్ట్ చేశాను ఆ బీడ్ అనేది ఇలా వచ్చింది చూడండి ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను క్లాత్కి రాంగ్ సైడ్ నుంచి కరెక్ట్ సైడ్కి ఇలా పైకి స్టిచ్ చేసి టైట్గా లాగి మళ్ళీ కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేసి ఇలా నీడిల్ని మిడిల్ లేకని లాక్ చేస్తున్నాను ఇది ఊడిపోకుండా ఉండడం కోసం నేను ఇంకొకసారి కూడా లాక్ అనేది చేసుకుంటున్నాను చాలా ఈజీ అండ్ సింపుల్ ఫ్రెండ్స్ ఇలా 2 టైమ్స్ లాక్ అయిపోయిన తర్వాత ఆ నీడిల్ని ఆ బీడ్ ఉంది కదా ఆ బీడ్ నుండి క్యాప్కి ఇలా కిందికి స్టిచ్ చేసేసి ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసేసుకుంటే మనకి శారీ టాజిల్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను ఏమైనా కొత్తగా వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది అలానే బిగినర్స్కి చాలా ఈజీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్